మానవాళి విపత్తు కరోనా విజృంభిస్తున్న వేళ కరోనాను అరికట్టేందుకు ఆపన్నహస్తం చాచుదామని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం సిద్దిపేట జిల్లాలోని మర్కూక్ మండలం వరదరాజ్పూర్ గజ్వేలి మండలం సింఘాటం గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు స్వీకరించారు. వరదరాజ్పూర్లో ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం చేసుకున్నాం, చాలా సంతోషం. మర్కూక్ మండలం అన్నిట్లో కూడా ఆదర్శంగా ఉంది. వాస్తవానికి వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతలో మర్కూక్ గ్రామ ప్రజాప్రతినిధులు, ఈ మండల ప్రజాప్రతినిధులు, మా ఎంపీడీఓ గారు చాలా బాగా కష్టపడి పనిచేసి గజ్వేల్ నియోజకవర్గంలోనే కాదు సిద్దిపేట జిల్లాలోనే ఒక ఆదర్శ మండలంగా మర్కూక్ మండలం నిలిచినందుకు సర్పంచులు, ఎంపీటీసీలు, మా అధికారులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు ఈ వడ్ల కొనుగోలు కేంద్రం మన ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి గింజకు కూడా మద్దతు ధర వచ్చే విధంగా రాష్ట్రంలో 7000 మక్కలు మరియు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది కాకుండా ఇవాళ ఎంతో కష్టపడి పండించినటువంటి ప్రతి గింజకు కూడా మద్దతు ధర రావాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. 1835 రూపాయల మద్దతు ధర మరి ప్రతి క్వింటాల్ కూడా ఇస్తున్నాం కనుక రైతులు టోకెన్లు తీసుకొని రావాలి. దయచేసి టోకెన్లు లేకుండా రైతులు ధాన్యాన్ని మాత్రం కేంద్రానికి తేవద్దు. వరి కోసిన తర్వాత బాగా ఆరబెట్టి టోకెన్ తీసుకొని కొనుగోలు కేంద్రానికి తీసుకొని రావాలి. ఆ రకంగా మా పిఎస్సిఎస్ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కొంచెం కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకొక రిక్వెస్ట్, బ్యాంకుల్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రతి రేషన్ కార్డు మీద 1500 రూపాయలు ఇచ్చారు. 1314 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పేదలకు ఇబ్బంది లేకుండా ప్రతి రేషన్ కార్డు మీద 1500 రూపాయలు చొప్పున వేయడం జరిగింది. బట్ పని లేని వాళ్ళు ఎవరన్నా, ఆకలితో ఉన్న వాళ్ళు, మాకు పని చేసుకుంటామన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా మరి ఉపాధి హామీ పనులను కూడా మీ గ్రామాల్లో జరిపించండి. ఎంతమంది అడిగితే అంతమందికి పని కల్పించండి. ఇది సీజన్, మనకు ఏప్రిల్ మే బాగా సీజన్, వాస్తవానికి ఉపాధి హామీ ఫుల్ చేసుకునే టైం ఇది. అట్లా ఎవరన్నా చేసుకునేది ఉంటే ఎంతమంది అయినా చేసుకోవచ్చు, డబ్బులకు ఇబ్బంది లేదు. వారం వారం వాళ్ళ అకౌంట్లలో నేరుగా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. సో డబ్బులకు ఇబ్బంది లేదు కనుక పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే, రికార్డ్తో డొక్కాడని వాళ్ళు ఉంటే, ఆకలితో ఉన్న వాళ్ళు పని చేసుకోవడానికి ఇబ్బంది లేదు. ఉపాధి హామీ పనులను సర్పంచులు, పంచాయత్ సెక్రటరీలు మరి బాగా శ్రద్ధ చూపి ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మరి రైతు సోదరులు ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకి ఇంత మంచి పని చేసినారు, డబ్బులకు కూడా ఇబ్బంది లేదు, 30000 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చినారు. మీరు ఎవరైతే డబ్బులు కోసం వెయిట్ చేస్తున్నారో వారం రోజుల్లోగా నేరుగా మీ అకౌంట్లో పడతాయి. వడ్లు అమ్మినటువంటి రైతులకు వారం రోజుల్లోగా డైరెక్ట్గా బ్యాంకుల్లో మీ అకౌంట్లలో డబ్బులు పడతాయి. సో మీరు అవి వాడుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది.